తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణకు సమరశంఖం పూరించింది. ఈ మేరకు నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని సభా వేదికగా వివరిస్తారు. బీఆర్ఎస్ సభకు 5 ఉమ్మడి జిల్లాల ప్రజలు, రైతులు భారీగా తరలివస్తున్నారు. అటు కాంగ్రెస్ సర్కారు ద్రోహంపై కృష్ణ ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ తోనే తమకు న్యాయం జరుగుతుందని తేల్చి చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, నల్లగొండ సభకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ఉదయ్? రైట్ సునీత, ఏదైతే నల్గొండ బహిరంగ సభకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కూడా రైతులు కావచ్చు, అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా తరలివస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటలు చూస్తున్నాం. అన్న చెప్పండి, అది నిజానది తరలివచ్చారు. అంటే బీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రసంగాన్ని కూడా ఆసక్తిగా వినేందుకు కేసీఆర్ గారి ప్రసంగాన్ని కూడా ఆసక్తిగా వినేందుకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా తరలివచ్చారు. ఎట్లా ఉంది ఏంది? ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి కృష్ణా జలాలపై మన నీరును మనం కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు చలో నల్గొండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు ఆశేష జనం తరలి వచ్చి కేసీఆర్ గారి వారి కార్యక్రమాన్ని, వారు అడ్డుకునే కార్యక్రమాన్ని, నిరసిస్తున్న కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చేసిన మేము ఒకటే మేము చెప్పేది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు చేసిన కేసీఆర్ గారు ఈరోజు 2 నెలల అయిందో కాలేదో ప్రభుత్వం వచ్చి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి వారు మీరు ప్రాజెక్టుల మీద అన్ని కుంభకోణాలు చేశారు అని నానా రకాల మాటలు అసెంబ్లీలో ప్రస్తావిస్తున్న సందర్భంలో మా అధినేత, మేము తెలంగాణ రాష్ట్రాన్ని, రైతులను అనేక విధాలుగా కరెంటు కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ అనేక రకాలుగా మేము ప్రాజెక్టులు కట్టి మేము సెంట్రల్ గవర్నమెంట్కు కూడా మేము తలంచకుండా మన నీరును మేము కాపాడినాం మా ప్రభుత్వంలో అని గొప్ప సందేశాన్ని వారు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వారు అమ్ముడుపోయి సెంట్రల్కు బీజేపీ ప్రభుత్వానికి వారు తొత్తులుగా మారి ఇవాళ లేనిపోని మాటలు, తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీ మీద లేనిపోని మాటలు చర్చకు రావాలని కోరిన సందర్భంలో మా అధినేత నల్గొండ జిల్లాను ఎంపిక చేసుకొని ఇవాళ నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున పెట్టారు. అదే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఇవాళ చర్చకు రావాల్సింది నల్గొండకు తప్ప ఇవాళ కాళేశ్వరం అని అసెంబ్లీ నుండి అక్కడి పోతాన్లు, వారు భయపడిపోతాన్లు మా అధినేతకు. దానిలో దృష్టిలో ఉంచుకొని మేము కృష్ణా జిల్లాల కోసం మా అధినేత పిలుపు మేరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తెలియజేస్తున్నాం. అయితే అన్న చెప్పండి, అంటే గతంలో అంటే తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో కూడా సస్యశ్యామలంగా ఉండేందుకు, పచ్చటి పొలాలు ఉండేందుకు కూడా ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చారు. ఈ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో కూడా అటు కరెంటు కష్టాలు మొదలయ్యాయి, దాంతోపాటు నీటి కష్టాలు కూడా మొదలవబోతున్నాయి. కృష్ణా జలాల ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ మీరు ఎట్లాంటి నినాదాలు చేయబోతున్నారు, ఎట్లా ఉంది? ముఖ్యంగా పెద్దలు, మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు గారి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గం నుండి స్వచ్ఛందంగా రైతులంతా కూడా, పార్టీ నాయకులు, రైతులందరూ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా జలాలను కేంద్ర ప్రభుత్వం యొక్క పెత్తనాన్ని అప్పగించవద్దని, స్వయం పాలనలో ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మన నియామకాలు మనమే చేయించుకోవాలనే ఉద్దేశంతో వారు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను కానీ, నాయకులను కానీ, ప్రతిపక్ష నాయకులను కానీ అడగకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క కేఆర్బి కృష్ణా జలాలను
మీరే నిర్ణయించాలని వారికి ఒప్పజెప్పడం వాళ్ళ తెలివి తక్కువతనానికి నిదర్శనం. ఎందుకనంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరో పైవారి పెత్తనాన్ని చెలాయించే రాష్ట్రం కాదు. ఇది స్వయంశక్తితో పనిచేస్తున్న తెలంగాణ రైతాంగం పట్ల చాలా అన్యాయానికి గురి కావడం జరుగుతుంది. కాబట్టి పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న ఈ యొక్క నీటి వాటాను ప్రత్యేకంగా ప్రజలకు తెలియజేయడానికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని వివరించడానికి ఈరోజు నల్గొండలో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ద్వారానైనా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రావాలి. కాంగ్రెస్ నాయకులకు ఓటేసి గెలిపించిన ఓటర్లు కూడా వారు సత్యంగా ఈ సభ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులను తగిన రీతిలో బుద్ధి చెప్పే సమయం కూడా ఆసన్నమైంది. ఈ యొక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాగుడుమూతల తనాన్ని జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో తగిన బుద్ధి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణ ప్రజలు తెలియకలని వారు ఖచ్చితంగా వారి తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ యొక్క ఈ చెలో నల్గొండ కార్యక్రమాన్ని గుర్తించి నిన్న అసెంబ్లీలో ఈ తెలంగాణ రైతాంగానికి భయపడి నిన్న అసెంబ్లీలో కృష్ణా జలాలను కేంద్ర ప్రభుత్వం పెత్తనాన్ని చెలాయించకుండా కేసీఆర్ గారి ఒక పిలుపు మేరకే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది. మేడిగడ్డ దీనికేదో ప్యారలల్ గా మేడిగడ్డ కార్యక్రమాన్ని తీసుకురావడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ప్రజల గురించి పోరాటం చేయడం జరుగుతుంది. వారు అధికారంలో ఉన్నోళ్ళు ప్రజల కోసం పనిచేయాలి తప్ప ప్రతిపక్షాన్ని విమర్శించి కేసీఆర్ ను దెబ్బతీసి ఏదో రాజకీయంగా లబ్ధి కోసం పొందాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు చిత్తుచిత్తు చేయడం ఖాయం. కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి యొక్క ఈ జలాల పైన కానీ ప్రాజెక్టుల పైన చాలా అవగాహన కలిగిన వ్యక్తి, 10 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఏ ప్రాజెక్టును ఏ ప్రజలకు అందియాలి, ఏ ప్రాజెక్టు రైతులకు అందియాలి, రైతుల యొక్క మరి పంటను దిగుబడి ఎక్కువ రావడానికి వారు ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సభ ద్వారానైనా కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని కృష్ణా జలాలను, కేబీఆర్ ప్రాజెక్టులను కానీ మరియు కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి తెలంగాణ ప్రజల తరఫున పోరాటం చేసి తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటా ప్రకారంగా టీఎంసీల ద్వారా ప్రకారంగా రైతాంగానికి అందించాలని మేము ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నామని కూడా గుర్తు చేస్తున్నాం. అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఇప్పటికీ పెద్ద ఎత్తున కూడా రైతులు వచ్చారు, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి మద్దతు తెలుపబోతున్నారు, అంటే గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా రైతులంతా కూడా పచ్చగా ఉండేది, అంటే పచ్చదనం కొరకు కూడా ఎంతో మేలు చేశారు కేసీఆర్ గారు. అంటే కొత్త నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చి ఈ కృష్ణా ప్రాజెక్టులను ఇప్పటికే కేంద్రానికి అప్పజెప్పిస్తూ నిరసిస్తూ ఈరోజు రైతులందరూ కూడా ఎక్కతడిపై వచ్చారు. ఎట్లా పాలకుర్తి ఎర్రబెల్లి దయాకరరావు గారి వారి యొక్క నాయకత్వంలో మేము ఇక్కడికి రావడం, కొడకల్ల మండలం నుంచి రావడం జరిగింది. రైతులు రేవంత్ రెడ్డి గారు 2 నెలలు అవుతుంది, 2 నెలలు అధికారం వచ్చి బీజేపీ కాంగ్రెస్ కేంద్రంలో పొత్తు లేదు వాళ్లకు, అక్కడ పొత్తు పెట్టుకున్నది ఏంది, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ వేరు కాంగ్రెస్ వేరు అని చెప్పడం ఏంది. ఇది రైతుల గురించి రైతు ప్రభుత్వం మాది, బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని కేసీఆర్ ఇక్కడ సభ పెట్టగానే ఆయనకు అంత భయం ఎందుకైతే మేడిగడికి పోవాల్సిన అవసరం ఏం వచ్చింది. ఇది తప్పుడు విధానాలు. ఇప్పటికైనా కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ పొత్తు విడనాడి మన నీళ్లను మనం కాపాడుకుంటే బాగుండదని మా ఉద్దేశం. చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో రైతుల గురించి ఎన్నో పోరాటాలు చేసిన కేసీఆర్ గారు మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రైతులు ఇక్కడ తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఎట్లా ఈ అంటే కేంద్రానికి కృష్ణా జలాల ప్రాజెక్టులను అప్పగించడాన్ని నిరసిస్తూ ఏ విధంగా తెలుపబోతున్నారు? మేము ఖమ్మం జిల్లా మదన నియోజకవర్గం లింగాల కమ్మలరాజు గారి నాయకత్వంలో మధుర నియోజకవర్గం నుంచి ఈరోజు భారీ ఎత్తున బస్సులు మన ఇక్కడ చలో నల్గొండ సభకి తల్లి రావడం జరిగినది. కేసీఆర్ గారు నాయకత్వంలో మన ప్రభుత్వాన్ని కోల్పోయినందుకు ఈ 3 నెలలకి ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అయ్యో కేసీఆర్ సార్ని మనం ఎందుకు ఇట్లా చేసుకున్నాం, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చి మన నెత్తి మీద పెట్టుకున్నాం, ఇవాళ
కోపెళ్లు పట్టుకొని ఎంఆర్ ఆఫీస్ చుట్టూ పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. ఏ రైతైనా ఒక పత్రం పట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళాడా, ఆన్లైన్ లో వాళ్ళ అకౌంట్లో వచ్చి డబ్బులు పడదు కూడా వాళ్ళకి తెలియకుండా గవర్నమెంట్ డబ్బులు వేసింది. ఇవాళ ఆఫీస్ చుట్టూ కాగితాలు పట్టుకొని ఆడోళ్ళు మగోళ్ళు అయ్యా నా పని చేసి పెట్టని తిరుగుతారు. ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించండి, కేసీఆర్ సారు కడుపులో చల్లగదలకుండా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆయన పిల్లల్లాగా చూసుకొని మనందరినీ కంటి రెక్కలెప్ప కాపాడితే తెలుసో తెలకు తప్పు చేసినాం మనం. ఆ తప్పుని మరి 5 సంవత్సరాలు మనం భరించాల్సిన అవసరం ఉంది. మనం ఏ కష్టం వచ్చినా కూడా కేసీఆర్ సార్ నాయకత్వంలో మనందరం ఆయనకి అండగుండి తెలంగాణ పార్టీ కోసం పనిచేయాలని నేను మా మత నియోజకవర్గం ముదిగొండ మండల కార్యదర్శి గడ్డ వెంకటేశ్వరులు కావు నా పేరు నల్గొండ బహిరంగ సభలో కూడా దాదాపు 50 ఎకరాల విస్తీర్ణ స్థలంలో కూడా ఈ సభను ఏర్పాటు చేశారు. ఏదైతే కృష్ణా జిల్లాలలో తమ హక్కుల సాధనకై కేసీఆర్ గారు వెంటే కూడా తామంతా నడుస్తామని ఇక్కడ రైతులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.